ఉద్యోగులకు పెన్షనర్స్కి అందరికీ శుభ సాయంత్రం. నిన్న ఒక వార్త అయితే మనకు పేపర్లో రావడం జరిగింది. సింగరేణి కార్మికులకు అలాగే ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏకమత్వంలో సింగరేణిలో ఉద్యోగులకు కార్మికులకు ఒకేసారి ఎరియర్స్ చెల్లించేలా సింగరేణి సర్క్యులర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్లో పేర్కొనడం జరిగింది. దీని ద్వారా ఒక్కొక్క కార్మికుడికి దాదాపుగా 4 లక్షల మేర ఎరియర్స్ పొందే అవకాశం ఉంది. దీని ద్వారా దాదాపు 40,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. 23 నెలల ఎరియర్స్ చెల్లింపులో 23 నెలల సిఎంపిఎఫ్ షేర్ ఇన్కమ్ ట్యాక్స్ వాటి బకాయిలు తీసుకొని మిగతా బకాయిలన్నింటినీ చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది నిన్న వచ్చినటువంటి న్యూస్. సో ఈ నెల 21 అంటే సరిగ్గా ఇంకా 5 డేస్ ఉందన్నమాట. సో దాదాపు 40,000 ఉద్యోగులకు, 40,000 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి మళ్ళీ 4 లక్షల మేర ఏరియర్ చూడండి ఒక్కసారి. సో మన రాష్ట్రంలో ఎలా ఉందండి పరిస్థితి? సరే ఓకే, ఇది సింగరేణి ఎంప్లాయీస్కి వీళ్ళు ఇస్తున్నారు సంతోషం, మరి రకరకాల డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లు అయితేనేమి, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, లేకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేమి, ఆ రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు 2020లో ఇచ్చినటువంటి పిఆర్సీ, 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ 2020లో ఇవ్వడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల పీరియడ్ని నోషనల్గా అంటే రూపాయి కూడా ఇవ్వలేదన్నమాట. సో ఇవ్వకపోగా అట్లీస్ట్ ఇచ్చే పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటికి కూడా ఇంకా అందని పరిస్థితి, అది చాలా దారుణంగా ఉంది. సో మిగిలిన యాజమాన్యంలో అంటే రకరకాల సంస్థ, సింగరేణి అయితే ఏమి విద్యుత్ సంస్థలలో చూసినట్లయితే అద్భుతంగా వాళ్ళకు శాలరీస్ ఉన్నాయి, అలాగే ఏమైనా బకాయిలు ఉన్నా కానీ లేకపోతే డిఏలు ఏమైనా టైంకి వస్తున్నాయి. కానీ ఎందుకు మరి ఈ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు చెప్పినట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ప్రభుత్వం నడిచేది వీళ్ళ వాళ్ళనే కదా, మరి ఎందుకు ఈ ఎంప్లాయీస్ మీ ఇంత వ్యతిరేకత చూపిస్తుందో ప్రభుత్వం అనేది నిజంగా చాలా బాధాకరమైన న్యూస్. సో ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ కూడా కంప్లీట్ కావడానికి రెడీగా ఉందంట. ఆల్రెడీ ఈరోజు 16వ తారీఖు కాబట్టి ఇంకొక 14 రోజులు ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పటికీ మనకు పిఆర్సీ లేదు, ఐఆర్ లేరు, ఏమీ లేని పరిస్థితి. ఇంకా పాత బకాయిలు అయితే ఇంక అటైపోయినాయి, మరి వాటి సంగతి మర్చిపోవాలనా లేకపోతే ఏమన్నదో అర్థం కాని పరిస్థితి. ఈ విషయంపై ఎప్పుడైనా కొట్లాడే ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు కొంచెం వాళ్ళు వేరే పని మీద పడ్డారు, అంటే ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ ఇతర పనుల మీద వాళ్ళు పడిపోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులు కాకుండా మిగిలిన సంఘాలు, ఎన్జిఓస్ కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్లు అయినా కానీ దయచేసి ఖచ్చితంగా మీరు రీప్రజెంటేషన్ ఇవ్వండి. మంత్రులు కలిస్తే మంత్రులు కానీ, ఎమ్మెల్యే కలిస్తే ఎమ్మెల్యే కానీ కొంచెం దీన్ని ప్రభుత్వానికి మన అంటే ఉద్యోగుల బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాగుంది, ఓకే, వీళ్ళకి ఇవ్వడం మంచిగా ఉంది. కానీ ఉద్యోగులకు, మిగిలిన ఉద్యోగులకు కూడా వస్తే సంతోషం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అందరికీ న్యాయం జరగాలి కాబట్టి. సో మిగిలిన ఉద్యోగులతో చూసినా చాలా ఎరియర్స్ ఉన్నాయి. కొంతమందికి వేలల్లో ఉంటే కొంతమంది కూడా లక్షల్లో ఉన్న పరిస్థితి, అంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవాళ్ళు, ఒక 5-6 ఇయర్స్లో రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా లక్షల్లో వచ్చినటువంటి బకాయిలు ఉన్నాయి. మెడికల్ రీమెంట్స్ అయితేనేమి రకరకాల రియర్స్ చాలన్నీ బకాయిలు ఉండడం జరిగింది. కాబట్టి అవి తొందరగా రిలీజ్ కావాలంటే ఈ ఒక 15 రోజులు ఉంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మాత్రం అన్నీ తీసుకుపోయి మూలబడేసినట్టు, ఇంకా రావన్నట్టు వదులుకోవాలన్నట్టు, ఆశ వదులుకోవాల్సినట్టు. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనకు జీవో పాస్ చేయడం జరిగింది. ఏంది అంటే డిఏ ఎప్పుడైనా డిఏ విడుదలైనప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బకాయిలు అయితే పలానా అంటే 2 విడుదల 3 విడుదల అని చెప్పేసి అట్లా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ జీవో వచ్చినాయి, ఆ జీవోలన్నీ అటకెక్కినమాట. కాబట్టి దయచేసి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రెస్పాండ్ కండి, కొంచెం రీప్రజెంటేషన్ ఇవ్వండి, అది తీవ్రంగా ఉండాలి రీప్రజెంటేషన్. తొందరగా మన అంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఫలాలు ఏదో ఇదే నెలలో వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఈ న్యూస్ చూసినట్లయితే నిజంగా చాలా ఇది ఒకవేళ సంతోషమైన న్యూస్ అయినప్పటికీ మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం చాలా బాధాకరమైన న్యూస్. ఎందుకు ఈ డిపార్ట్మెంట్లను నిర్లక్ష్యం చేస్తున్నారని కొంచెం ఆలోచించండి. ఇది ఏ ప్రభుత్వంపై నెగిటివిటీ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, ఏంటంటే మన హక్కులను మనం అడుక్కుందాం అంతే, తప్పదు. మన పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి మనం మనకు వచ్చేది ఏందో మనం తెచ్చుకుందాం అని చెప్పేసి మీరు ఉద్యోగులంతా కలిస్తే మంచిది. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేట్టు కాదు, లేకపోతే ఎవరిని ఇంకా ఏదో చేసేటట్టు కాదు. మన ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళి మనం జస్ట్ మనం మరి మా పరిస్థితి ఏ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి, మనం తెచ్చుకోవాలి, బకాయిలు తెచ్చుకోవాలని చెప్పేసి దాదాపు అందరు ఉద్యోగులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.